గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక కార్నర్ రౌండ్ చేయొచ్చా, మూలని మూలగా కాకుండా రౌండ్ చేయొచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ప్రహరీ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, ఏదైనా సరే మనకి మూలని రౌండ్ చేసే అవకాశం ఉంది, అసలు ఎందుకు చేస్తారు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా కార్నర్ ఒకటి కాంపౌండ్ రౌండ్ చేసింది. ఇవి ఎటువంటి సందర్భాల్లో చేస్తారు, అసలు ఇవి చేయొచ్చా లేదా అన్నటువంటి అంశానికి వస్తే, దాదాపుగా మనకి ఏ మూల కూడా కార్నర్స్ అనేవి మనకి రౌండ్ చేయకూడదు. అయితే చేసేటువంటి సందర్భం ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే, దాదాపుగా ఏదైనా సరే ఒక బ్యాడ్ హిట్టింగ్, రోడ్ హిట్టింగ్, బ్యాడ్ హిట్టింగ్ ఉంటే కాంపౌండ్స్కి లేదా ఇళ్ళకు కూడా, కాంపౌండ్ లేకుండా డైరెక్ట్గా కొన్ని ఇళ్ళు బయటకు రావడం అనేది జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి ఇళ్ళ వరుస దాటి బయటికి రావడం జరుగుతుంది, లేదా బజారు వరుస దాటి కొంతమేరకు బయటికి రావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ మనకి ఈ మూలను వచ్చేసి రౌండ్ చేయొచ్చు. అది ప్రహరీ కావచ్చు, కాంపౌండ్ మనకి ఇల్లు కావచ్చు, ఇంటి గోడనైనా సరే, మనకి కాంపౌండ్ గోడనైనా సరే, దేన్నైనా సరే, ఇలా రౌండ్ చేయడం ద్వారా కొంతమేరకు వాస్తు దోషాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ పర్టిక్యులర్ బ్యాడ్ రోడ్ హిట్టింగ్ నుంచి మనకి రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్ తీసుకోకుండా కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే బ్యాడ్ రోడ్ హిట్టింగ్స్ ఉన్నటువంటి హౌసెస్ ఏమైనా ఉంటే కార్నర్లో రౌండ్ చేయొచ్చు. ఆ రౌండ్ ఎంతమేరకు చేయాలి ఏంటి అన్నటువంటి అంశం సరైనటువంటి గురువు గారిని సంప్రదించి చేర్చుకోండి, లేదా ఆ రౌండ్ కాకుండా దాని వరకు కరెక్షన్, ఫిజికల్ కరెక్షన్ తీసుకోవాలనుకున్నా సరే ఫిజికల్ కరెక్షన్ కూడా సజెస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్నర్ రౌండ్ తిప్పడం అనేది కంప్లీట్ కరెక్షన్ కాదు, ఇన్స్టాంట్గా ఉన్నటువంటి ఏదైతే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటుంటాయో వాటి నుంచి ఇన్స్టాంట్గా కొద్ది మేర బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు రౌండ్ అనేది చేస్తే దాని నుంచి దోషాలకు తీవ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి వెంటనే ఆ దోష తీవ్రత తగ్గిన తర్వాత దాన్ని సరైన కరెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.